ఎప్పుడూ కూడా ప్రశాంతంగా జరిగాయే గతంలో కానివ్వండి ఈనాడు కానివ్వండి ఏనాడైనా కూడా అనవసరంగా తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది చట్టం ప్రకారం వాళ్ళ వైపున బీసీ క్యాండిడేట్ లేడు మా వైపున బీసీ క్యాండిడేట్ ఉన్నాడు ఒక్క విషయం నేను ఈ సందర్భంగా తెలుగుదేశం వాళ్ళకు గుర్తు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే జిల్లాలో సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక మండలానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు తక్కువ గెలవటం ఆ రోజున వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు ఎక్కువ గెలవడం జరిగింది కానీ ఆ రోజున అంబటి రాంబాబు గారు ముస్తాఫా గారు ఇద్దరు కూడా ఎంపీటీసీ సభ్యులను తీసుకొని వెళ్తూ ఉంటే మేడుకొండూరు దగ్గర శాసనసభ్యుడైన ముస్తాఫాని కొట్టి మరీ అంబటి రాంబాబు గారిని కొట్టి మరీ ఎంపీటీసీలను తీసుకొని వెళ్ళి ఎంపీటీసీ ఎంపీపీ ఎలక్షన్ చేసుకున్నటువంటి చెడు కీర్తిని సంపాదించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ అదే సిచ్యువేషన్ దుగ్గిరాలకు వచ్చినా కూడా మేము ఈ ఈ ఈ ఈ సమయంలో మేము ఎక్కడా కూడా అటువంటి ప్ర అప్రజాస్వామిక విధానాలు మేము చేయలా చేయము కూడా మమ్మల్ని ఎనిమిది మందిని మా సభ్యుల్ని ప్రజలు ఆశీర్వదించిన ఎనిమిది మందితోనే మేము ఎన్నికలకు వెళ్ళదలుచుకున్నాము అట్లానే వెళ్తాము అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రాద్ధాంతం చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు కూడా ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది కేవలం రెవెన్యూకి సంబంధించింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకున్నారు వాళ్ళు ఓసీలుగా నిర్ధారిస్తూ సర్టిఫికెట్ ఇచ్చారు న్యాయస్థానం దాన్ని వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవటం అప్పీలు చేసుకోమని న్యాయస్థానం చెప్పటం దాని ద్వారా వాళ్ళు అప్పీల్ చేసుకోవటం ఆ అప్పీల్ అయిన తర్వాత ఈ నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం వాళ్ళు వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసింది గౌరవ న్యాయస్థానం హైకోర్టు వారు దాని ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఎలక్షన్ అనివార్యమైంది ఇవాళ కూడా మేమెవరం కూడా అప్రజాస్వామిక విధానాలు చేసేవాళ్ళం కానే కాదు మేము మా ప్రయత్నం మేము చేసుకుంటాము మాకు చట్టబద్ధంగా మాకు ఎంపీపీ పదవి రావాలి అలానే మేము వైస్ ప్రెసిడెంట్ల కోసము కోఆప్షన్ సభ్యుడి కోసము మేము మా నామినే మా నామినేషన్స్ మేము ఫైల్ చేస్తాము మాకు కోరం ఉంటే దానికి సంబంధించి ఓటింగ్ జరిగి అయితే మేము అవుతాం కాకపోతే కాకపోవచ్చు కానీ మేము ఎక్కడా కూడా అప్రజాస్వామ్య విధానాలు కానీ తప్పుడు పనులు కానీ చేసేవాళ్ళం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అండి సభ్యులందరం కూడా కలుసుకొని మాట్లాడుకొని విప్ జారీ చేసాము మేము ఇప్పుడే సో చ పార్టీకి కట్టుబడి అందరం కూడా పనిచేయాలని ఒక మాట అనుకున్నాము సభ్యులు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వైసీపీ ఎంపీపీని దుగ్రాల మండలంలో గెలిపించుకోవాలని